Hello everyone, welcome to Krishi Sevak channel. Na channel ki kottaga vachina varu subscribe cheskondi. Video start chese mundu president ISRO chairman evaro comment section lo telijeyandi. Chala deshalu space technology ni vyavsaya rangamlo upayogistunnayi. Mari manam ee technology ni vaadutunnama? Asalu ee technology ee vidhanga pani chestundo దయచేసి వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ స్పేస్ టెక్నాలజీని శాటిలైట్ ఫార్మింగ్ అని కూడా అంటారు. అమెరికా మరియు ఇతర దేశాలు ఈ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ముందుగా శాటిలైట్స్ను నిర్దిష్ట కక్షలో ప్రవేశపెడతారు. వీటిని రీసోర్స్ శాటిలైట్స్ అంటారు. ఇవి రిమోట్ సెన్సింగ్ అనే టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. మరి రిమోట్ సెన్సింగ్ అంటే ఏమిటో చూద్దాం. రిమోట్ సెన్సింగ్ అనగా ఇవి భూమిపై నిర్దేశించిన లక్ష్యమును తరంగాలు లేదా సిగ్నల్స్ ద్వారా గుర్తిస్తాయి. వాటి మీదికి సిగ్నల్స్ పంపి అవి తిరిగి పంపే సిగ్నల్స్ ద్వారా అక్కడ పరిశీలించి ఆ డిజిటల్ చిత్రాలను నేషనల్ క్రాప్ ఫోర్కాస్టింగ్కు పంపిస్తాయి. ఈ నేషనల్ క్రాప్ ఫోర్కాస్టింగ్ను ఇస్రో మరియు కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 3 ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. 1 ఫసల్, 2 చమన్ మరియు NADMS. వీటి ద్వారా పంటల విస్తీర్ణం, నీటి లభ్యత మరియు పంటల బీమా దానికి సంబంధించిన డేటాను మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఫసల్ ప్రాజెక్ట్ గురించి చూస్తే ఇది 9 రకాల పంటలు అనగా వరి, గోధుమ, ఆవాలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కు ఇక్కడ వస్తుంది. చమన్ ప్రాజెక్ట్ సంబంధించి ఎక్కువగా ఉద్యానవన పంటలు, ఇందులో 7 రకాల పండ్ల పంటలను ఇందులో కవర్ చేశారు. NADMS ఇందులో కరువుకు సంబంధించిన విషయములు, నీటి లభ్యత ఏ విధంగా ఉందో ఇక్కడ తెలియజేశారు.